ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మన విలేజ్కి పక్కన ఉన్న పల్లెటూరు. ఈ పల్లెటూరు నేను వచ్చాను ఈరోజు. ఎంతో ప్రశాంతంగా ఉంది. అటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని కళ్ళారా చూశాను. అది నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అయిన మీరు ఎందుకు చూడకూడదని ఈ వీడియో తీస్తున్నాను. చూడండి, అసలు ఈ ప్రశాంతత చూడండి ఎంత అందముగా ఉందో. ఈ వాతావరణం, చల్లటి గాలి, రోడ్డు చూడండి అందంగా ఉంది. ఇది జంగారెడ్డిగూడానికి 5 కిలోమీటర్లైన శ్రీనివాసపురం అంటారు ఈ పల్లెటూరుని. ఒకసారి పల్లెటూరు చూద్దాం, చూసుకుంటూ నడుద్దాం. మా పల్లెటూరు అందాలు ఒకసారి చూద్దాం, చుట్టుముట్టి వద్దాం. ఇప్పుడు పల్లెటూరులోకి అడుగు పెడదాం. ఇక్కడ దగ్గరలో ఒక పొలం ఉంది, ఆ పొలానికి వెళ్దాం. పొలం గల రైతు ఎవరు ఏంటి కనుక్కుందాం. ఇక్కడ రైతులకి పనికొచ్చే నార, మిరప నార, అవి దొరుకుతాయట, అందుకు కనుక్కుందామని వచ్చాను. ఆ పొలం చాలా అందంగా ఉంటుందట, చూద్దాం. ఆ పొలం చూసొద్దాం. నాకు ఎలాగో పల్లెటూరు వాతావరణం అంటే ఇష్టం, మీకు తెలుసు. నేను వచ్చానంటే కంపల్సరీ వీడియో చేసి పెడతాను, మీరు చూస్తారని. నడవండి, వెళ్దాం. రైతుల కోసం వచ్చాను. నార రేటు ఏమిటి మన రైతుతో మాట్లాడి, రైతు గారితో మాట్లాడి తెలుసుకుందాం. చూశారు కదా నార, ఈ నారలో రకాలు ఉన్నాయండి. సన్న మిరప, లావు మిరప అంట. నార విధానాలు చూడండి, ఇదే మిరప నార అండి. తర్వాత ఇది పొగాకు నారు, ఇది వంగనార అంటండి. వంగనార చూడండి, వీటి వివరాలు మరియు మా నులకాని వారి పొలం అందాన్ని చూద్దాం. నడవండి, చెరువు ఉంది పొలంలో. మిరపనారండి, వారి పొలంలో ఉంది మిరపనార. చూడండి, ఇది అమ్ముతారట. వీటి వివరాలు, రేట్లు రైతుతో కలిసి మాట్లాడదాం. చూడండి పొలం ఎంత అందంగా ఉందో. చూసారుగా, మిరపనార, ఇదంతా మిరపనారేనండి, మొత్తం మిరపనార. చూడండి పొలం ఎంత అందంగా ఉందో. పొలంలో నులకాని వెంకటేశ్వరరావు గారు సొంతంగా చెరువు తవ్వించుకున్నారు. చూడండి, వారి పొలంలో సొంతంగా చెరువు అండి. 2-3 మోటార్లతో నీళ్లు తోడి వేస్తూ ఉంటారు ఈ చెరువులు. ఇప్పుడు వారితో మనం మాట్లాడదాం, ముచ్చటిద్దాం.
మాట మంతి నులుకాని వెంకటేశ్వరరావు గారు. నమస్కారం అండి. వెంకటేశ్వరరావు గారు, సన్నాలు లావులు అని విన్నాను, ఎలా అండి వాటి వివరాలు? త్రిపూర్వం వేరే రకాలు కూడా ఉన్నాయి. ఏ రకం కావాలన్నా మీరు వచ్చి కావలసిన రకాన్ని మీకు అందుబాటులో ధరలకే మీకు అందించబడతాయి. అదేనా, చుట్టుపక్కల రైతులు మిమ్మల్ని సంప్రదించవచ్చు. రైతులందరికీ నా నమస్కారం. మరింతగా మేము శ్రద్ధతో ఈ నర్సరీని పెంచడం జరుగుతుంది. మొక్కలు అవసరత కొరకై కావలసిన రకాలు మేము పెంచడం జరుగుతుంది. మీకు ఏ రకం కావాలన్నా వచ్చి సంప్రదించవచ్చు. మీకు అందుబాటులోనే ధరలు కూడా అందుబాటులోనే ఉంటాయి. కావలసిన రకాన్ని మీరు ఎంచుకుని మీరు పెంచిన మొక్కల్ని మీరు ఏ రకం కావాలంటే ఆ రకం తీసుకు గ్రేడింగ్ కావాలంటే ఆ గ్రేడ్ మీకు తీసుకోవచ్చు. లేదు మీకు రకం చెప్తే దాన్ని మేము పెంచగలం. అది కూడా మీకు చెప్తే ఆ మొక్కే మీరు అందించగలరు. అందించగలం. ఇప్పుడు మేము కొన్ని రకాలు పెట్టున్నాం, ఆ రకాలను మీరు ఎంచుకుని ఏది కావాలంటే అది తీసుకెళ్ళవచ్చు. సపోజ్ అండి వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు రైతు వచ్చాడు మీ ఊరు నారు కొన్నాడు, ట్రాన్స్పోర్ట్కి ఏమైనా ఉందండి? ట్రాన్స్పోర్ట్ కంటే ఇక్కడ ఏమిటి అవైలబుల్ ఉంటాయి? అవైలబుల్ ఆటోలు అవి ఉంటాయంటారా? ఆటోలు ట్రాక్టర్లు ఉంటాయండి. సరే అండి, మీ అమూల్యమైన సమయాన్ని మా జైన్ కిసాన్ యూట్యూబ్ ఛానల్కి విచ్చి ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఉంటానండి, నమస్తే.